शुभोदय बच्चों, आप कैसे हैं? आप अच्छे हैं ना? मैं आपका कृपावती मैडम हूँ। केजीबीवी मैदपुर में हिंदी अध्यापिका के रूप में काम करती हूँ। चलिए बच्चे, पिछले कालांश में हमने क्या सीखा? बोलिए बच्चों, क्या सीखा? बरसते बादल कविता में उन्मुखीकरण, उद्देश्य, विधा विशेष, कवि परिचय, विषय प्रवेश और कवितांश में दो पद्यों के बारे में पढ़ाया है ना? याद आई है आपको? ठीक है बच्चों, अब हमारा पाठ को हम शुरू करेंगे। ध्यान से सुनिए बच्चों, आपके पास पुस्तक है या नहीं? हाँ है तो बोलिए। हमारा पहला पाठ पृष्ठ संख्या दो। पृष्ठ संख्या दो में तीसरा पद्य से हम शुरू करेंगे। शुरू करने के पहले हम क्या पढ़ा चुके हैं उसके बारे में पुनरावृत्ति करने की कोशिश करेंगे। देखिए बच्चे, पहला पद्यांश में हमने क्या सीखा? पहला कवितांश में सावन की वर्षा का वर्णन है। क्या है पहला कवितांश में? सावन की वर्षा का वर्णन है। बादल झमझम बरस रहे हैं, वर्षा की बूंदे तरवों से चनकर और बूंदों के बीच बिजली चमक रही है। काले बादलों से दिन में ही अंधेरा छा जाती है। उस अंधेरा में हमारे मन में सपने जगते हैं। सो ये है ना पहला कवितांश। और दूसरा कवितांश में क्या है देखिए। दूसरा कवितांश में वर्षा के समय धरती पर जीवों का आनंद कैसे व्यक्त करते हैं उसके बारे में बताया गया। दूसरा कवितांश में वर्षा के समय मेंढक क्या करते हैं? टट्टर आवाज करते हैं, झिल्ली बजने लगती है, मोर खुशी से म्यों म्यों करते हैं और चातक पक्षी प्यू प्यू आवाज करते हैं। सोन बालक जल पक्षी खुशी से चिल्लाते हुए उड़ते हैं। चारों ओर काले घने बादल घुमड़ घुमड़ कर गरजने हुए है ना कदा। మొదటి పద్యంలో మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? శ్రావణ మాసంలో వర్షం యొక్క వర్ణన గురించి కవి చెప్పారు కదా. ఏమని చెప్పారు? బాదల్ జంజం అంటూ వర్షిస్తుంది, అలాగే వర్షపు బిందువులు చెట్లపైన పడినప్పుడు ఆ యొక్క చెట్టుపైన పడినటువంటి ఆ వర్షపు బిందువులు ఏం చేస్తాయంట? చెంచెం అంటూ శబ్దం చేస్తూ కింద పడతాయి. అలాగే బాదల్ మేఘం యొక్క హృదయంలో నుంచి మెరుపు బయటికి వచ్చి చెంచెం అంటూ మెరుస్తుంది. అలాగే కాలే బాదల్ కదా, ఏం చేస్తుందంట? నా కాలే బాదల్ మేఘం అంతా ఆకాశం అంతా తిరుగుతూ గర్జన చేస్తుంది అన్నటువంటి వివరణని సుమిత్రానందన్ పంత్ గారు మనకు మొదటి కవితాంశంలో తెలియజేశారు. అలాగే రెండవ కవితాంశంలో ఏం చదువుకున్నాం పిల్లలు కదా? భూమి పైన ఉన్నటువంటి జీవులు తమ యొక్క ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తం చేశాయి అన్న విషయాన్ని ఇక్కడ మనకు కవి చెప్తూ ఉన్నారన్నమాట. ఏం చెప్పారు చెప్పండి? మేండకి ఎలా అరుస్తుందంట? టర్టర్ అంటూ ఆవాజ్ చేస్తుంది. అలాగే జిల్లి ఏం చేస్తుందంట? బజ్రే లగతి హై. అలాగే మోరు మ్యౌ మ్యౌ అంటూ శబ్దం చేస్తుందంట. అలాగే చాతక పక్షి ప్యూ ప్యూ అంటూ అరుస్తుంది. అలాగే సోన్ బాలక్ క్రందన చేస్తుందంట కదా, అది కూడా క్రందన చేస్తుంది. అలాగే చారుం వర్ ఘనే బాదల్ గుమ్మడ్ గుమర్క గర్జన్ కర్తే హై, నలువైపులా ఏం చేస్తుందంట? అది గర్జిస్తూ తిరుగుతుంది కదా. సో ఈ విధంగా ఈ యొక్క కవితలలో ఉన్నటువంటి భావాన్ని గురించి మనం మొదటి పద్యంలో తెలుసుకున్నాం, మొదటి రెండు పద్యాలలో. సరే పిల్లలు, ఇప్పుడు మూడవ పద్యాన్ని గురించి మనం చదువుకుందాం. తీసరా పద్య దేఖియే మై గావుంగి, आप ध्यान से सुनिए। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झर
भारती धरती पर रज के कन कन में तृण तृण को पुलकावलि थर। कदा बहुत कदा पिल बहुत अच्छे है ना। सो इस कवितांश के भाव को हम जानेंगे। पहली वाक्य देखिए, तीसरा पद्य में पहली वाक्य रिमझिम रिमझिम क्या कुछ कहते भूंदों के स्वर। भूंदे भूंदों का अर्थ क्या है? बिंदु कदा वर्षप बिंदु तन ओका स्वरम तो ఏం చేస్తుందంట రింజిమ్ రింజిమ్ అంటూ శబ్దం చేస్తూ క్యాకుచు కహతే మనకి ఏదో చెప్పాలని అనుకుంటూ ఉంది కదా। రింజిమ్ రింజిమ్ అంటూ శబ్దం చేస్తున్నటువంటి వర్షపు బిందువు మనకి ఏదో చెప్పాలనుకుంటుందంట। ఏం చెప్పాలనుకుంటుంది? అది ఏం చెప్పాలనుకుంటుందో మనకు కూడా అర్థం కాదన్నమాట। ఏదో చెప్పాలి అన్నట్లుగా ఈ వర్షపు బిందువు రింజిమ్ రింజిమ్ అన్నట్లుగా శబ్దం చేస్తుంది। सो आधा शब्द चेस्ट रोम सिहर उठते चूते वे भीतर अंतर रोम कदा रोम अंटे वेंटुकलु शिहर उठना शिहर उठना कंपिस्तु पैकि लेस्ताई चूते वर्षपु बिंदुवुल स्पर्श एप्पुडैते मनकु तगुलुतुंदो आ वर्षपु बिंदुवुल स्पर्श तगिलिनप्पुडु మన పైన ఉన్నటువంటి ఆ రోమాలు అంటే మన చర్మం పైన చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా పిల్లలు, ఆ వెంట్రుకలు ఏం చేస్తాయంట శిహర్ ఉటనా అవి కంపిస్తూ బయటికి వస్తాయి। ఎక్కడి నుంచి? భీతర్ అంతర్ లోపట్ నుంచి కదా, మన శరీరం లోపట్ నుంచి ఆ వర్షపు బిందువుల స్పర్శ ఎప్పుడైతే మనకు తగులుతుందో ఆ తగిలిన వెంటనే మన శరీరం లోపల నుంచి ఈ రోమాలు నిక్కబొడుచుకుంటూ బయటికి వస్తాయి। ఎప్పుడు? ఆ వర్షపు బిందువుల యొక్క స్పర్శ మనకు తగిలినప్పుడు అన్నమాట। ఆ తర్వాత దారా ఓంపర్ ధారాయే జరతి ధరతి పర్ ధరతి పర్ క్యా హువా ధరతి పర్ దారా ఓంపర్ ధారాయే జరతి హై కదా। వర్షం పడినప్పుడు మనకు కూడా తెలుస్తుంది కదా భూమిపైన ఏం చేస్తాయి, వర్షపు నీరంతా కూడా ప్రవహిస్తూ ఉంటాయి, ఒక సెలయేలులాగా లేకపోతే ఒక నీటి కాలువలాగా అవి ప్రవహిస్తూ ఉంటాయి। ఈ వర్షపు బిందువులు దారా ఓంపర్ ధారాయే దారలు దారలుగా దారల మీద దారలుగా భూమిపైన అవి ప్రవహిస్తూ ఉంటాయి। రజ్కే కనుకను మే తృణు తృణుకో పులకావలితర్ ఈ వర్షపు బిందువులు నేలను తాకినప్పుడు ఏమవుతుందంట రజ్ రజ్ కా అర్థ క్యా హై మిట్టి మిట్టిలో ఉన్నటువంటి ప్రతి కణము మిట్టికే కన్ అంటే మట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క కణాలు కూడా ఏమైపోతాయి పులకిత్ హోకర్ పులకించవేయబడి పులికితం అయిపోయి అందులో ఉన్నటువంటి గడ్డిని అవి బయటికి మొలపిస్తాయి। తృణుకో తృణ అంటే చిన్న గడ్డి పోచలు, ఆ గడ్డి పోచలు ఏమైపోతాయంట ఆ వర్షపు బిందువులు మట్టి యొక్క కణాలను తాకినప్పుడు ఆ మట్టి కణాలలో నుంచి చిన్న చిన్న గడ్డి పోచలు పులకించుకుంటూ బయటికి వస్తాయి। అంటే చూడండి వర్షపు చినుకుల యొక్క స్పర్శ అనేది ఏ విధంగా ఉంటుందో కవి ఇక్కడ వర్ణించాడు కదా పిల్లలు। ఏమను వర్ణించాడు చెప్పండి? వర్షాకి బూందే హంకో చూనేసే క్యా హువా రోమ్ శిహర్ ఉత్తే హై కదా, మన శరీరంపై ఉన్నటువంటి రోమాలన్నీ కూడా నిక్కబొడుచుకుంటూ బయటికి వస్తాయి। సో కాబట్టి అది మన కవి చెప్తూ ఉన్నాడు అన్నమాట। చూడండి ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది కదా, ఇక్కడ పద్యం కనిపిస్తా ఉంది కదా చూడండి। రింజిమ్ రింజిమ్ క్యాకుచు కహతే భూందోంకే సర్ భూందోంకే స్వర్ మనకి ఏదో చెప్పాలంటూ ఏం చేస్తుందంట తన యొక్క స్వరాన్ని రింజిమ్ రింజిమ్ అంటూ మనకు వినిపింప చేస్తుంది। ఆ విధంగా వినిపింప చేసినప్పుడు రోమ్ సిహర్ ఈ రోమాలన్నవి మన శరీరం లోపల నుంచి బయటికి నిక్కబొడుచుకొని వస్తాయి, అలాగే దారల వెంబడి దారలు భూమిపైన ప్రవహిస్తాయి। ఆ విధంగా ప్రవహించినప్పుడు రజ్కే కన్కన్ మట్టిలో ఉన్నటువంటి ప్రతి కణంలో కూడా ప్రతి కణం కూడా పులకించి వేయబడి పులకితమైపోయి అందులో ఉన్నటువంటి తృణ అంటే గడ్డిని బయటికి పంపిస్తుంది బయటికి వస్తుంది అన్నటువంటి భావాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం। ఏక్ బార్ ఇస్ కవితాంశమే కఠిన శబ్ద హై బచ్చో కఠిన శబ్దం కా అర్థం సమజాయంగే ఆ రోమ్ రోమ్ కా అర్థ క్యా హై దేహ్ కే బాల్ ఔర్ కేష్ ఔర్ శిహర్నా శిహర్నా మీన్స్ కంపన్ కర్ణ శిహర్నా కా మత్లబ్ క్యా హై కంపన్ కర్ణ కంపించుకుంటూ కదా
ఆ యొక్క వచ్చేటువంటి ఆ గడ్డి పోచలు ఏం చేస్తాయంట కంపనం చెందుతూ సిహర్ కర్కే ఉడ్తే హై భీతర్ భీతర్ కా అర్థ హై అందర్ భీతర్ కా అర్థ క్యా హై బచ్చా అందర్ రజ్ రజ్ మీన్స్ ధూల్ 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 అంటే దుమ్ము అన్నమాట తృణ్ తృణ్ కా అర్థ క్యా హై గాస్ గడ్డి పోచలు అంటాం కదా గ్రాస్ అంటాం కదా గడ్డి పోచలు సో ఏక్ బార్ దేఖియే రోమ్ देह के बाल और केश शिहरना कंपन भीतर अंदर रज दूर और तृण तृण का अर्थ है घास इधर चित्र में देखिए बच्चे क्या कर रहे हैं वर्षा में खेलते हैं है वर्षा में खेलते हैं और नीचे वाले चित्र में हम देखते हैं तो झरती है धरती पर धाराएं जरती है ना हाँ आपको भी बहुत पसंद है इस प्रकार के झरने क्या करते हैं आप झरने जरते जरते पानी में खेलते हैं ना अवन कदा कदा पिल्लू मेरे एम चेस्ता उंटार कदा वर्षम पड़ते वर्षम लेकेल्ली बागा आड़कुंटा उंटारू आ प्रवहिंचेटुवंटि नीळ्ळल्लो एम चेस्ता उंटारू एगुरुतू उंटारू अलागे चिन्न चिन्न कागित पड़वलु चेसी वदुलुतू उंटार कदा सो काबट्टि मीरु कूडा चाला बागा एंजॉय चेस्तारु अन्नमाट इक्कड वर्षपु నీటిలో కాబట్టి ఇది అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఋతు అర్థమైంది కదా నాన్న సో ఇప్పుడు మనం ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి చూద్దాం సో బావకే బారేమే హం దేఖ్తే ఆ రింజిమ్ 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 కర్తే హుయి భూందే హంసే కుచ్ కహ్ రహీ హై సో మన పద్యంలో చెప్పుకున్నాం కదా రింజిమ్ రింజిమ్ అని శబ్దం చేస్తూ భూందే మనకి ఏదో చెప్పాలని అనుకుంటున్నాయి बूंदों के छूने से हमारे रोम शिहर उड़ते हैं बूंदे हमको छूने से हमें रोम शिहर रोम सो रोम हमारे शरीर पर बाल है ना सो उस रोम क्या करते हैं शिहर उड़ते हैं उनकी स्पर्श से वर्षे बूंदों के स्पर्श से रोम शिहर उड़ते हैं मन भीतर बाहर आकुल होने लगता है और धरती पर जलधाराएं बहती है मिट्टी में उगने वाले घास पौधे और वनस्पतियां आदि में प्रसन्नता दीख पड़ते हैं क्या दीख पड़ते हैं प्रसन्नता सो प्रसन्नता मीन्स क्या है प्रसन्नता का अर्थ है आनंदम कदा इस चित्र में देखिए पेड़ पौधे छोटे छोटे घास ये भी प्रसन्न होकर దిగతే హై ఇవన్నీ కూడా మనకు చాలా ఆనందంగా పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా వర్షపు బిందువుల యొక్క తాకిడికి తమలో ఉన్నటువంటి ఆ జీవాన్ని అంతా కూడా భూమి బయటికి పంపించి ప్రకృతి అంతా కూడా చాలా ప్రసన్నతంగా మనకి కనిపిస్తూ ఉంది ఔర్ అగలా పద్యం దేఖి చౌథా పద్యం మై గావుంగి సునియబచ్చు पकड़वार की धार झूलता है मेरा मन आओ रे सब मुझे घेर कर घावो सावन इंद्रधनुष के झूले मिल सब जन फिर आए जीवन में सावन मन भावन फिर आए जीवन में सावन मन भावन बहुत अच्छे है ना सुमित्रानंदन पंत जी अपने अभिप्राय अपना अभिप्राय इधर बताया है हमको श्रावण मासम अंटे कविगारिकी एंत इष्टमो कदा मन की पद्यम द्वारा अर्थमैतोंदी कदा सुमित्रानंदन पंत जी एमन चेप्तुन्नाडु पिल्ललु ई योक्क మాసం గురించినటువంటి అభిప్రాయాన్ని గురించి ఇక్కడ కవి మనకు చెప్తూ ఉన్నాడు అనమాట పక్కడు వారికి ధార్ వారికి అర్థై పాని పక్కడు వారికి ధార్ అయిన వర్షం మనకు కురిచేటప్పుడు దారాలుగా కురుస్తుంది కదా అవి మనకు చూడడానికి పైనుంచి ఏదో ఒక దారంలాగా ఒక ఏదో ఒక దారం మనకు పైనుంచి కింద పడుతూ వేసినట్లుగా ఒక తీగలాగా మనకు కనిపిస్తుంది అవునా సో ఆ ధారల్ని పక్కడు వారికి ధార్ ఆ వర్షపు యొక్క ధారలని పక్కడన అంటే పట్టుకోవాలనిపించడం కవి గారికి ఏమనిపిస్తుందంట పక్కడు వారికి ధార్ ఆ వారికి ధార ఆ పడేటువంటి వర్షపు నీటి యొక్క ధారలను పట్టుకొని జూల్తాహై మేరామన్ జూల్నా అంటే ఊగడం
मेरा मन ना मनस एला अनिपिस्तुंदी अंटे आ पड़ुतू उन्नटुवंटि वर्षपु दारलनु पट्टुकोनि ऊगालनि अनिपिस्तुंदि इंत पेद्द कोरिक कदा सुमित्रानंदन पंत गारिकि మీకు ఎప్పుడన్నా వచ్చిందా పిల్లలు అలాంటి కోరిక ఆ వర్షపు దారాలను పట్టుకొని ఏం చేయాలనిపిస్తుందంట ఊగాలని అనిపిస్తుంది ఆవోరే సబ్ ముజే ఘేరికర్ గావో సావన్ పిలుస్తున్నాడు అందరిని ఏమని ఆవో రండి కమ్ ఆవోరే సబ్ ముజే అందరి కూడా నా దగ్గరికి రండి ఘేరికర్ గావో సావన్ ఘేర్నా ఘేర్నా అంటే రౌండ్ చేయడం అన్నమాట మీరందరూ కూడా ఘేరికర్ నా చుట్టూ అంతా చేరి गावो सावन सावन का अर्थ है श्रावण मासम योग गीतालनु मेरे ना चुट्टू चेरी पाड़ंडी रंडी मेरे अंदर वच्चे ना चुट्टू चेरी श्रावण मासम योग गीतालनु पाड़ंडी इंद्रधनुष के झूले में झूले मिल सब जन इंद्रधनुष के झूले में झूले मिल सब जन अंदर सब जन अंटे प्रजलंदरू कूडा మీరంతా ఏం చేయాలి ఇంద్రధనుసుకి జూలే ఇంద్రధనుసు తెలుసు కదా ఇంద్రధనుసు రెయిన్బో చూశారు కదా పిల్లలు రెయిన్బో మీరు వర్షాకాలంలో మనకు ఆకాశంలో కనిపిస్తుంది కదా ఏడు రంగులు ఉన్నటువంటి ఆ యొక్క ఇంద్రధనుసు మనకు ఆకాశంలో కనిపిస్తావుంది అన్నమాట ఆ ఇంద్రధనుసు అన్నటువంటి ఊయలలో అందరం కలిసి ఊగుదాము కవి చెప్తున్నాడు అన్నమాట మీరందరూ రండి నా చుట్టూ చేరి శ్రావణ గీతాలు పాడండి ఇంద్రధనుసు యొక్క ఊయలలో మనమంతా చేరి ఏం చేస్తాము ఊగుదాము అంటే ఇంద్రధనుసుని ఒక ఊయలలాగా చెప్తున్నాడు కవి ఆ ఇంద్రధనుసు అన్నటువంటి ఆ ఊయలలో మనమంతా కూడా చేరి ఏం చేద్దాం ఊగుదాము ఇంద్రధనుసు అన్నటువంటి ఊయలలో మనమంతా చేరి ఊగుదాం ఫిర్ ఫిర్ ఆయే జీవనమే సావన్ మనుభావం కదా చూడండి కవికి ఎంత కోరిక ఉందో ఫిర్ ఫిర్ ఆనా మళ్ళీ మళ్ళీ రావాలి జీవితంలో ఇలాంటి శ్రావణ మాసము మనస్సును ఆనందింపచేసేటువంటిది ఈ మనస్సును ఆనందింపచేసేటువంటి ఈ యొక్క శ్రావణ మాసం అనేది మళ్ళీ మళ్ళీ రావాలి అని కవి చెప్తున్నాడు పిల్లలు అర్థమైంది కదా ఈ పోయం మీకు ఎందుకు మీకు తెలుగులో బాగా చెప్తున్నానంటే మీకు పాఠం అన్నది బాగా అర్థమైతే ఆటోమేటిక్గా మీరు ఏ ప్రశ్నలు ఇచ్చినా కూడా మీరు ఈజీగా దాన్ని అర్థం చేసుకొని రాయగలుగుతారన్నమాట కాబట్టి పాఠాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి పక్కడు వారికి దార్ జూల్తా హై మేరా మన్ నా మనసు అనిపిస్తూ ఉంది దారలుగా ఉన్నటువంటి ఆ వర్షపు దారల్ని పట్టుకొని నేను ఊయల ఊగాలని అనిపిస్తూ ఉంది ఆవోరే సబు ముజే గేరికర్ గావో సావన్ మీరంతా కూడా నా చుట్టూ చేరి ఏం చేయాలి శ్రావణ గీతాలను పాడండి ఇంద్రధనుసుకే జూలే మే జూలే మిల్ సబ్జన్ మనమంతా కలిసి ఇంద్రధనుసు అన్నటువంటి ఆ ఊయల్లో ఊగుదాము ఫిరిఫిరి ఆయే జీవనమే సావన్ మనుభావన్ ఇలాంటి ఆనందాన్ని కలిగించేటువంటి ఇలాంటి శ్రావణ మాసం జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలి అని కవి కోరుతున్నాడు అన్నమాట కాబట్టి పిల్లలు ఈ చౌతా పద్యమే క్యా హై కవి కవిక అభిప్రాయ హై సుమిత్రానందన్ పంత్గా अभिप्राय है सो इसके बारे में हम ध्यान देना है और इस पद के शब्दार्थ को हम देखेंगे वारी वारी का अर्थ है पानी जल नीर नीरु धार प्रवाह प्रवाह और जल धारा मन भावन मन को भाने वाला मन भावन का अर्थ क्या है मन को भाने वाला जन लो झूले लहराना झूले का अर्थ क्या है लहराना ऊगड़म घेरना घेरना का अर्थ है घेरा बनाना चुट्टू चेरकोवडम अन्नमाट घेरा बनाना अंटे चुट्टू चेरकोवडम जीवन जीवन का अर्थ है जिंदगी जीवन का अर्थ क्या है जिंदगी फिर बार बार मल्ली मल्ली फिर अंटे बार बार मल्ली मल्ली और झरती జరతి మీన్స్ బహతి బహతి అంటే ప్రవహించడము సో కాబట్టి ఈ పద్యంలో కవి ఏం చెప్తున్నాడు కవి కవితే హై సావన్కి వర్షాకే భూందోంకి దార్ పకడ్కర్ మేరా మన్ ఝూల్నా లగతా హై ఆవో హంసబ్ మిల్కర్ సావన్కే గీత్ గాయే ఇంద్రధనుష్కే ఝూలే మే హంసబ్ ఝూలే ఐసా మన్ భావన్ సావన్ హమారే జీవన్ మే బార్ బార్ ఆయే और खुशिया लाए इलांट श्रावण मसम मल्ली मल्ली मन जीवन में रावाली म
మనకు ఆనందాన్ని కలిగించాలి ఏ హై బచ్చో కవి సుమిత్రానందన్ పంత్ జీ కా అభిప్రాయ సో కవిత ఆప్కో సమజాయ అర్థమైంది కదా మీకు కవిత అంత అర్థమైంది కదా పిల్లలు పహలా పద్యమే క్యా హై సావన్ మాస్కే శ్రావణ మాస్ కా వర్షా కా వర్ణన్ హై దూసరా పద్యమే క్యా హై धरती पर प्राणियों का आनंद किस प्रकार व्यक्त करते हैं उसी के बारे में दूसरा पद्य में किया है। तीसरा पद्य में क्या है वर्षा के बूंदे बूंदों का स्पर्श से वर्ष बिंदुओं एक स्पर्श चेता हमारा शरीर और धरती किस प्रकार पुलकित होते हैं उसी के बारे में कवि इस पद्यांश में पढ़ाया। और चौथा पद्यांश में क्या है कवि कवि का अभिप्राय है कवि अपना अभिप्राय इस पद्यांश के द्वारा बताया गया है। यह है बच्चों हमारा कविता। और हम भाषा की भाग की ओर देखते हैं तो देखिए एक बार भाषा की बात। भाषा की बात में हमको पहला साइड हेडिंग पर देखिए पहला आ में कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। इधर कुछ भाषांश है भाषा से संबंधित कुछ प्रश्न है इसके बारे में हम चर्चा करेंगे। पहला देखिए पहला प्रश्न तरु गगन घन प्रत्येक शब्द का वाक्य प्रयोग करते हुए पर्याय शब्द लिखिए। इधर पहला प्रश्न में हमको क्या दिया पर्यायवाची शब्द के बारे में बताया पर्यायवाची शब्द। सो पर्यायवाची शब्द क्या है बच्चों पर्यायवाची शब्द क्या है एक बार देखिए पर्यायवाची शब्द का अर्थ क्या है समान या एक जैसे अर्थ वाले शब्द पर्यायवाची शब्द कहलाते हैं। पर्यायवाची शब्द का अर्थ क्या है समान या एक जैसे अर्थ वाला शब्द समानंगा ఒకేలాగా అర్థం ఉన్నటువంటి సమానమైన లేకపోతే ఒకే విధంగా అర్థం ఉన్నటువంటి పదాలనే ఏమని పిలుస్తాం పర్యాయవాచి శబ్దంటాం। ఉదాహరణ దేకే మిత్ర సో మిత్ర అంటే అర్థం ఏంటి నాన్న ఫ్రెండ్ కదా మిత్ర అంటే స్నేహితుడు సఖ అన్న కూడా స్నేహితుడే దోస్త్ అన్న కూడా స్నేహితుడే సాతి అన్న కూడా స్నేహితుడే కదా ఇక్కడ మీరు ఏం గమనించారు పిల్లలు చెప్పండి మిత్రన్నా స్నేహితుడే సఖన్నా స్నేహితుడే దోస్తన్నా స్నేహితుడే సాతియన్నా స్నేహితుడే। సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఈ ఉదాహరణ చూస్తే కదా పదాలు వేరైనా అర్థం మాత్రం ఒకటే కదా అన్నిటికీ అర్థం ఒకటే కానీ పదాలు మాత్రం వేరు అవునా। సో కాబట్టి దీన్నే మనం ఈ విధంగా చెప్పొచ్చు నామ్ అలగ్ హై పరంత అర్థ సమాన హై కదా పేరు వేరే కానీ దాని అర్థం మాత్రం ఒకటే ఇస్లియే ఇన్హే సమానార్థి శబ్ద భీ కహా జాతే హై అందుకే వీటినే మనం ఏమని పిలుస్తాము అంటే సమానార్థి శబ్ద అని కూడా పిలుస్తాము। సమానార్థి శబ్ద ఎందుకని పిలుస్తాం సమానార్థి శబ్ద అని వాటి యొక్క పేర్లు వేరు కానీ అర్థం మాత్రం సమానము అర్థం మాత్రం ఒకటే। సో కాబట్టి పిల్లలు మీరు బాగా గుర్తుంచుకోండి పర్యాయవాచి శబ్ద అన్న సమానార్థి శబ్ద అన్న కూడా ఒకటే దోనం ఏకీ హై क्या है एक ही है नाम अलग है परंतु अर्ध समान है समान या एक जैसे अर्ध वाला शब्द को पर्यायवाची शब्द कहलाता है। सो इसमें देखिए हमारा पाठ्य पुस्तक में कुछ शब्द दिए गए हैं। पहला वाला तरु क्या है ये तरु तरु का अर्ध क्या है पेड़ वृक्ष पादप तीनों का अर्ध पेड़ है चट्टू कदा మూడిటి యొక్క అర్థము చెట్టే కానీ పదాలు మాత్రం వేరు కదా ఇక్కడ చూడండి ఇద్దరు దేకే నీచే చిత్ర హై పేడ్ కా చిత్ర హై సో పేడ్ కా చిత్ర కే బారే మే హమ్ సోచతే హై తో పేడ్ కే చిత్ర దేఖతే హై తో ఇన్ చార్ శబ్ద హమ్ హమారే దిమాగ్ మే యాద్ ఆనా హై కదా ఈ యొక్క పేడ్ అన్న దాన్ని చూస్తానే మనకి నాలుగు పదాలు కూడా మన మైండ్ లో మనకి వచ్చేసేయాల తరు పేడ్ వృక్ష पादप। सो दूसरा दूसरा क्या है गगन 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 का अर्थ क्या है आकाश कदा मन తెలుగులో కూడా ఏమని పిలుస్తాం పిల్లలు ఆకాశం అంటాం కదా అలాగే నబ్ ఆస్మాన్ ఆస్మాన్ ఈ పదం మనకు
సెవెంత్ క్లాస్లోనే అర్థమైంది కదా, మన్కర్తాహే లెసన్లో మనకు పరిచయం అయిపోయింది అనమాట ఈ పదం. ఏది? ఆసమాన్, అవునా? అలాగే ఆకాశ్, మన మాతృభాషలో కూడా మనం పిలిచేది ఆకాశ్ ఔర్ నబ్. సో ఈ తీనం గగన్క అర్ధ హై సమానార్థి శబ్ద హై. తీసరా ఘన్, ఘన్ కా అర్థ క్యా హై? మేఘం కదా, ఘన్ అంటే మేఘం, అవునా? తెలుగులో మనం మేఘం అంటాం. అలాగే దాన్ని పోలినటువంటి పదమే మన హిందీలో కూడా ఉంది, అదే మేఘ్. మేఘ్ అన్న ఘన్ అన్న ఒకటే. అలాగే మన లెసన్లో మనం పేరులోనే వచ్చేసింది కదా, ఏంటి మన లెసన్ పేరు? బరస్తే బాదల్, కురిసే మేఘాలు కదా. అక్కడ కూడా మనకు ఒక పదం పరిచయం అయింది, బాదల్. బాదల్, బాదల్కి అర్థం క్యా హై? క్లౌడ్స్, మేఘం కదా, అవునా? సో ఇప్పుడు మనకి ఘన్, మేఘ్, బాదల్ తీనో కా అర్థ ఏకీ హై, ఉస్కా అర్థ క్యా హై? ఆకాశము. ఘన్, మేఘ్, బాదల్ ఆకాశం కదా. చూడండి పిల్లలు, ఏదో చిత్రమే దేఖియే, దూసరా చిత్రమే క్యా హై? మేఘ్ హై, ఆకాశ హై, గగన్ హై, గగన్ మే మేఘ్ హై కదా. మేఘాలు ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. అలాగే వీటిని మనము ఏం చేయాలంట, వాక్య ప్రయోగం చేయాలి, వాక్యంలో వాటిని మనం ఉపయోగించాలి. తరు, తరువంకి ఛాయ టండి హే, తరువంకి ఛాయ కైసి హే? టండి హే. గగన్, పక్షి గగన్ మే గుమ్తి హే, కహా గుమ్తి హే పక్షి? ఆకాశంలో కదా, ఆకాశంలో తిరుగుతుంది అన్నమాట పక్షి. ఘన్, ఘన్ కాలే రంగు మే రహతే హై, ఘన్ ఏ రంగులో ఉంటాయంట మేఘాలు? కాలే, కాలే అంటే నల్లని, బ్లాక్. ఘన్ కాలే రంగు మే రహతే హై. సో ఇసు ప్రకార్ బచ్చో పర్యాయ శబ్ద హమ్కో ఇస్ ప్రకార్ లిఖనా హై. ఔర్ దూసరా దేఖియే, భాషా కి బాత్ మే దూసరా ప్రశ్న క్యా హై? సావన్, సపన, సూరజ్, ఏక్ ఏక్ శబ్ద కా తస్సం రూప్ లిఖియే. క్యా లిఖనా హై వో దూసరా ఔర్ తీసరా ప్రశ్న దోనో మే ఏక్ ప్రశ్న తస్సం శబ్ద హై ఔర్ దూసరా శబ్ద, దూసరా శబ్ద క్యా హై? తద్భవ శబ్ద హై, తస్సం ఔర్ తద్భవ, తస్సం ఔర్ శబ్ద, తద్భవ శబ్ద కా అర్థ క్యా హై? హమ్కో ఇస్ శబ్దం కే బారే మే పత్తా లగ్నా హై. సో వీటి గురించి మనకు అర్థమైందంటే తస్సం శబ్దాలంటే ఏంటి, తద్భవ శబ్దాలంటే ఏంటి, ఏవో కొత్తగా ఉన్నాయనుకోకూడదు మీరు కదా. ఇవి ఖచ్చితంగా, ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినా కదా పర్యాయవాచి శబ్దం, ఖచ్చితంగా ఇది మనకు బిట్స్లో వచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్. తర్వాత ఈ తస్సం తద్భవ శబ్దాలు కూడా మన ఫస్ట్ బిట్ ఇదే వస్తుందంట నా పిల్లలు. మన క్వశ్చన్ పేపర్లో మనకు ఫస్ట్ రోమన్లో 1 to 12 మనకి భాషాకి బాత్కి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు ఉంటాయి. ఈ వ్యాకరణాంశాల్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే తస్సం తద్భవ్, తస్సం రూపం ఇస్తే తద్భవ రూపం రాయాలి, తద్భవ రూపం ఇస్తే తత్సం రూపంలోకి మనం మార్చి రాయాల్సి ఉంటుంది. అయితే అందులో ఆప్షన్స్ ఇస్తారు వాళ్ళే కింద మనకు, ఆ వాటిలో మనం దాన్ని గుర్తించి రాయాల్సి ఉంటుంది పిల్లలు. కాబట్టి ఇది మనకి పబ్లిక్ ఎగ్జామ్స్కి ముఖ్యమైనటువంటి భాషాంశం అన్నమాట. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. తస్సం శబ్దము తద్భవ శబ్దం ఏం లేదు నాన్న. తస్సం శబ్దం అంటే ఏంటంటే జో శబ్ద సంస్కృత భాషసే, హిందీ మే జో కిత్యో బినా కిసీ పరివర్తన్ కే లే లియే గయే హై ఉన్హే తస్సం కహతే హే కదా. హిందీ భాషకి మాతృభాష ఏంటి అంటే తల్లి భాష సంస్కృతం, అవునా? ఈ యొక్క ఏ శబ్దమైతే సంస్కృత భాషలో నుండి హిందీ భాషలోకి యథాతథంగా ఎటువంటి పరివర్తన లేకుండా మనం ఉపయోగిస్తామో దాన్నే మనం ఏమంటామంటే తస్సం శబ్దము అని పిలుస్తాము. అంటే హిందీకి మూల భాష సంస్కృత భాష. సో కాబట్టి సంస్కృత భాష నుంచి ఏ పదాన్ని అయితే మనం హిందీలో ఉపయోగించేటప్పుడు ఆ సంస్కృత పదాన్ని ఎటువంటి మార్పులు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా మనం ఉపయోగిస్తే దాన్నే మనం ఏమంటాము అంటే తస్సం శబ్దము అంటాం. ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సంస్కృత పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్లుగా హిందీలో ప్రయోగించడం, దాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా, ఆ పదంలో ఎటువంటి మార్పును మనం చేయకుండా ఆ సంస్కృత పదాన్ని హిందీలో ఉపయోగించడం.
అటువంటి దాన్ని ఏమంటారంటే తత్ సమ అంటారు. అంటే తత్ సమాన్ అని దాన్ని అర్థం. తత్ సమాన్ అంటే తత్ అంటే సంస్కృతం, సమాన్ సంస్కృతకు సమానమైనటువంటి పదాన్ని అంటే సంస్కృత పదాన్నే యాజ్ ఇట్ ఈజ్గా మనం ఉన్నది ఉన్నట్లుగా హిందీ భాషలో ఉపయోగిస్తే దాన్నే తత్సమ శబ్దాలు అని పిలుస్తారు. తర్వాత తద్భవ శబ్దం అంటే ఏంటి, జో శబ్ద కుచ్ రూప్ బదల్నే కే బాద్ సంస్కృత్ సే హిందీ మే స్వీకార్ హుయే ఉన్హే తద్భవ కహతే హై. ఏ శబ్దం అయితే కొంచెం రూపాన్ని మార్చుకొని ఏమవుతుందంటది, సంస్కృత పదమే మనం హిందీలో ఉపయోగించేటప్పుడు దాని రూపం అన్నది కొంచెం మారుతుందన్నమాట. ఆ విధంగా కొంచెం రూపాన్ని మార్చుకొని హిందీలో ఉపయోగించబడితే, హిందీలో ప్రయోగించబడితే దాన్నే మనం తద్భవ శబ్దం అని పిలుస్తాం. మీరు అడగచ్చు రూపం ఎలా మారుతుంది మేడం అని. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ రూపం అనేది కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని పదాలను మనం ఏం చేస్తాము, వాటిని షార్ట్ చేయడము, లేకపోతే కొన్ని పదాలను మింగేసి పలకడము కదా. కొన్ని పదాలని కొన్ని అక్షరాలని మధ్య మధ్యలో ఉన్నటువంటి కొన్ని అక్షరాలని మనం పలికేటువంటి ఉచ్చారణలో వాటిని ఏం చేస్తాం, మార్పు తీసుకొని వస్తాం. సో ఆ విధంగా మార్పు చెంది ఏమవుతుందంటే అవి హిందీలోకి వస్తాయి. ఇటువంటి పదాలను ఏమంటారంటే తద్భవ శబ్దాలు. ఏం లేదు నాన్న, మీరు ఎక్కువ అంత కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. తత్సం శబ్దం అంటే సంస్కృత పదమే హిందీలో ఉపయోగించబడుతుంది, తద్భవ శబ్దం అంటే సంస్కృత పదమే కొంచెం మార్పు చెంది హిందీ పదంలో హిందీ భాషలో ఉపయోగించబడితే దాన్నే మనం తద్భవ శబ్దాలు అని పిలుస్తాం. ఒకసారి మీకు ఉదాహరణ దేకే ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, తత్సం తద్భవ కదా. శ్రావణ్, శ్రావణ్ అన్నది సంస్కృత పదం అవునా. సో ఈ శ్రావణ్ అనేది మనం హిందీ భాషలో ఉపయోగించేసరికి ఏ విధంగా మారింది, సావన్ అవునా. అంటే దాని అర్థం ఒకటే, మీరు ఇక్కడ గమనించాలి, రెండు పదాల అర్థం ఒకటే కానీ ఆ అర్థాలలో ఆ అర్థం ఒకటే కానీ వాటి రూపంలో కొంచెం మార్పు అనేది వచ్చింది కదా. మనకి ఇక్కడ ఫస్ట్ లైన్లో కనిపిస్తున్నవి ఏంటి, తత్సమ శబ్దాలు, తర్వాత తద్భవ శబ్దాలు. ఇక్కడ శ్రావణ్ అన్నది తత్సం శబ్దము, సావన్ అన్నది తద్భవ శబ్దం. శ్రావణ్ సంస్కృత పదం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, అలాగే సావన్ అన్నది కొంచెం మార్పు చెందింది కదా. శ్రా అన్నది సా అయిపోయింది అవునా. సో కాబట్టి ఇది తద్భవ శబ్దము. అలాగే తృణ్ తినక, వర్ష భరస్త్ భసాత్ సారీ, చంద్ర చాంద్, స్వప్న సపన, బిందు భూంద్, గన్ సమూహ్, సూర్యు సూరజ్, మయూ మోర్, వారి పాని. అదే పిల్లలు మీరు ఏం కన్ఫ్యూజ్ కావద్దు కదా, అర్థమైంది కదా. తత్సం శబ్దం అంటే ఏంటి, తద్భవ శబ్దం. తత్సం శబ్దం సంస్కృత పదమే హిందీలో ఉపయోగించబడితే అది తత్సం శబ్దం. సంస్కృత పదమే రూపం మార్చబడి కొంచెం పరివర్తన చెంది హిందీలో ఉపయోగించబడితే దాన్ని తద్భవ శబ్దం అని పిలుస్తాం. సో నెక్స్ట్ దేఖియే భాషాకి బాత్ మే చౌథా ప్రశ్న. పునరుక్తి శబ్ద క్యా హై, పునరుక్తి శబ్ద, పునరుక్తి శబ్ద కా అర్థ క్యా హై, దేఖియే పునరుక్తి శబ్ద కా అర్థ, పునః దోహరానా, పునరుక్తి క్యా హై, పునః దోహరానా, పునః దోహరానా అర్థమైంది నానా కదా. మరలా పునరావృతం కావడం, రిపిటేషన్ అన్నమాట. వచ్చిన పదమే మళ్ళీ తిరిగి రావడాన్ని ఏమంటారు అంటే పునః దోహరానా అంటారు. అర్థాత్ ఐషే శబ్ద జింకా బార్ బార్ దోహరావుపోతా హై, బార్ బార్ అంటే మళ్ళీ మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది. అటువంటి శబ్దాన్ని మనం ఏమని పిలుస్తామంటే పునరుక్తి శబ్ద కహలాతా హై. మళ్ళీ పునరుక్తి శబ్ద ఆ తీన్ ప్రకారం ఉన్నాయి, అదంతా మీకు అవసరం లేదులేండి. మన భాషకి బాత్కి మీకు అంత డీప్గా గ్రామరు అంత అవసరం లేదు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పునరుక్తి శబ్ద పునః దోహరానా, పునః దోహరానా అంటే తిరిగి వాటిని మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడము. అర్థమైందా, రిపిటేషన్ కదా, రిపిటేషన్ అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అర్థార్థ ఐషా శబ్ద జింకా బార్ బార్ దోహరావుతా హై, మళ్ళీ మళ్ళీ అది ప్రయోగించబడితే దాన్ని పునరుక్తి శబ్ద. సో ఐసా పునరుక్తి శబ్ద కిస్సే బంతి హై ఓ, కిస్ ప్రకార్ నిర్మాణ హోతా హై ఓ, సంజ్ఞ సర్వనామ విశేషణ క్రియా క్రియా విశేషణ ఆది శబ్దం సే
पुनरुक्ति शब्दों का निर्माण होता है। इधर देखिए चौथा प्रश्न, पुनरुक्ति शब्दों से वाक्य प्रयोग कीजिए। इधर दिया है ना हमारे पाठ्य पुस्तक में भाषा की बात में, आमे चौथा, आमे चौथा वाला प्रश्न, पुनरावृत्ति शब्दों से वाक्य प्रयोग कीजिए। इधर देखिए चम चम, त्रुन त्रुन, फिर फिर, तो ये शब्द क्या है? पुनरावृत्ति शब्द, पुनरावृत्ति शब्द। हमारे पाठ में देखिए, हमारे पाठ में देखिए एक बार, इधर क्या है वो पुनरावृत्ति शब्दों का पहचान कीजिए। इसमें झम झम झम, छम छम, छम छम, थम थम है ना, ठर ठर, और म्यो म्यो, पियू पियू, घुमड़ घुमड़, और देखिए तीसरा पद में रिमझिम रिमझिम, और त्रुन त्रुन। ऐसा हमारे पाठ में भी ये शब्द है, ये शब्दों को क्या करते हैं? पुनरावृत्ति शब्द। समझाए बच्चों, पुनरावृत्ति शब्द क्या है? पुनः दोहराना कदा, अभी तिरिगी तिरिगी प्रयत्నించబడము లేకపోతే రిపిటేషన్ కావడము, దీన్నే మనం ఏమను పిలుస్తాము అంటే పునరావృతం చెందడం లేకపోతే పునరావృతం అయ్యేటువంటి పదాలు, వీటినే పునరావృత్తి, ఆ పేరులోనే ఉంది కదా పునరావృత్తి కదా, రిపీట్ కావడం పునర్ ఆవృత్తి, తిరిగి రిపీట్ అయ్యేటువంటి వాటినే పునరావృత్తి శబ్ద అంటారు నాన్న। సో ఇవి బచ్చో ఇప్పుడు మనకున్నటువంటి భాషాంశాలు। తర్వాత మనం చూస్తే ఈ భాషాంశాల తర్వాత మీకు ఇక్కడ కొన్ని హోంవర్క్ ఇచ్చా నేను, గృహకార్య గృహకార్య దేఖియే। ఇదర్ పద్యాంశ పడక ప్రశ్నోంకే ఉత్తర్ ఏక్ ఏక్ వాక్యమే దీజియే। ఇదర్ పద్యాంశ హై హమారే పాఠ్ సే దియే గయే ఏక్ పద్యాంశ హై, పహలా పద్యాంశ, ये पद्यांश पढ़कर ध्यान से पढ़िए, और उसके नीचे प्रश्न है, पांच प्रश्न है, उन प्रश्नों को जवाब लिखने के लिए प्रयत्न कीजिए। आपको समझ आया है ना? ये पद्यांश झम 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 मेघ बरसते है सावन के, चम 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 गिरती बूंदे तरवों से चिनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, तम तम धिनके तम में सपने जगते मन के। पहला प्रश्न क्या है? बूंदो बूंदे कहाँ से गिर रहती है, बूंदे कहाँ से गिर रहती है बच्चों? हाँ लिखिए उधर पहला आंसर, बूंदे कहाँ से गिरती है, बूंदे यक्कन नुंची किंद पड़तुनाई, पुष्प बिंदुलु कासरा। हाँ ठीक है, दोनों दोनों प्रश्न। मेघ कैसे बरसते है, मेघालु यला कुरुस्तु नाई, किस प्रकार आवाज करते बरसते है? पहला पद्य में, पहला पंक्ति में है वो, किस प्रकार बरसते हैं लिखिए, किस प्रकार बरसते हैं। तीसरा, सावन शब्द का अर्थ क्या है, सावन शब्द का अर्थ क्या है लिखिए बच्चों, आप लिखने की प्रयत्न कीजिए, सावन शब्द का अर्थ क्या है। बूंदे कैसे गिरती है, बूंदे ఎలా పడుతున్నాయి బిందువులు కదా, మొదటి ప్రశ్నని నాలుగో ప్రశ్న డిఫరెన్స్ అర్థమైందన్న మీకు। బూందే కహాసే గిర్తి హై, బూందే ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఫోర్త్ వన్ చౌత, బూందే కైసే గిర్తి హై, బూందే ఎలా పడుతున్నాయి, ఏ విధంగా కిందికి పడుతున్నాయి। పాంచవ, మన్మే సపనే కబ్ జగతే హై, మన మనసులో నుంచి కలలు ఎప్పుడు బయటికి వస్తాయి। ఈ ప్రశ్నల్ని మీకు బాగా అర్థం కావాలంటే ఫస్ట్ క్వశ్చన్ వర్డ్స్ మీకు బాగా తెలిసిండాలి పిల్లలు। క్వశ్చన్ వర్డ్స్ కి మీరు మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో, సో అలాగే హిందీ మేబి క్యా కబ్ కహా కైసే కిస్ ప్రకార్, సో వైసి ప్రశ్న హైనా, ప్రశ్న సూచక ప్రశ్నార్థ వాళ్ళ ప్రశ్న శబ్ద అయినా, సో ఇన్ క్వశ్చన్ వర్డ్స్ కో హమ్ అర్థ హమారే మన్ మే హై, తో సో హమ్ ప్రశ్న కా
सही जवाब लिखने की मौका मिले है। सो काबटी आ प्रश्न पदालनु मीरु बागा अर्थं चेसुकोवडानिकि प्रयत्न चेयंडि। पूरा है बच्चो? पहला और दूसरा, दूसरा पद्यांश भी देखिए। रिम झिम क्या कुछ कहते भूंदों के स्वर, रोम शिहर उठते छूते वे भीतर अंतर, धारा ओम पर धाराए झरती धरती पर, रज के कनकन में तृण को पुलकावली थर। इधर देखिए, रोम कब शिहर उठते हैं, एपड़ो ये रोमालू शरीर पै नुंचि निक्कपोडुचुकुंटाई, एप्पुडु निक्कपोडुचुकुंटाई पिल्ललु, कब सिहर उड़ते है, पद्यांश ध्यान से पढ़िए, पढ़ने के बाद प्रश्न भी देखिए, समझने की कोशिश करो और लिखने की प्रयास करो। दूसरा, भीतर शब्द का विलोम शब्द लिखो। भीतर, भीतर का अर्थ क्या है पहले समझो, भीतर का अर्थ क्या है अंदर, भीतर का अर्थ क्या है अंदर। सो उस शब्द का विलोम शब्द क्या है, लोपला अने कदा, भीतर अंटे लोपला, सो लोपला अने दानिकी विलोम शब्द एंटिनाना बयट कदा। सो बयट अंटे हिंदी लो ए पदान्नि उपयोगिस्तारो मीरु अदि रायाली। और तीसरा प्रश्न, धाराये कहा जरती है, धाराये वर्षपु नीटि प्रवाहालु उन्नायि कदा जलधारलु, आ जलधारलु कहा जरती है एक्कड प्रवहिस्तुन्नायि, जलधारलु एक्कड प्रवहिस्तुन्नायनाना मूडो लाइन लो कनिपिस्तुंदि कदा मनकु, धारावं पर धाराये जरती धरती पर। ध्यान से देखिए लिखिए, धारावं पर धाराये जरती धरती पर, धरती। नेक्स्ट चौथा, धरती शब्द का अर्थ क्या है, धरती, धरती शब्द का अर्थ क्या है, बोलिए बच्चों, धरती शब्द का अर्थ क्या है। తెలుగులో కూడా మీకు సేమ్ పదాలు ఉన్నటువంటి అర్థాలు ఉన్నటువంటి పదాలు మనం తెలుగులో కూడా చదువుతూ ఉంటాం, సో కాబట్టి అటువంటి వాటికి కూడా మనం కొంచెం జాగృతగా ఆలోచిస్తే అటువంటి వాటిని కూడా మనము రాయొచ్చు అన్నమాట, ధరతి కార్డ్ ఇకేనా। పాంచవా, ఇన్ పంక్తియో మే పునరుక్తి శబ్ద కౌన్సా హై, పునరుక్తి శబ్దకే బారేమే హమ్నే బతాయా, पुनरुक्ति शब्द के बारे में, क्या पुनरुक्ति शब्द, बार बार दोहराना, मल्ली मल्ली प्रयोगించబడినటువంటి ఉపయోగించినటువంటి పదాలనే పునరుక్తి శబ్దాలని పిలుస్తాం। ఇది మన పద్యంలో ఇక్కడ ఇచ్చినటువంటి పద్యాంశంలో ఉన్నటువంటి పునరుక్తి శబ్దాలను రాయాలి కదా, ఏం కనిపిస్తున్నాయి రాసారా పునరుక్తి శబ్ద, ఓకే బచ్చో। सो इट्ला उन्नटुवंटि इसी प्रकार पद्यांश हमको प्रश्न पत्र में भी आएंगे, इट्वंटि पद्यालु मनकु प्रश्न पत्र में कूडा वस्ताई। सो इट्वंटि वाटिनि मनं विन्नटुवंटि ए पठित पद्यांशे मन ओक टेक्स्ट बुक लो उन्नटुवंटि पद्यांशं काबट्टि, मीरु पाठानि जाग्रत्तगा विंटे पाठानि बागा अर्थं चेसुकुंटे खच्चितंगा इलांटि मनं अनुच्छेदुलकु पद्यांशकु करेक्ट गा సరైనటువంటి సమాధానాన్ని మనం రాస్తాం। కాబట్టి పిల్లలు హోంవర్క్ మీరు ఖచ్చితంగా చేస్తారు కదా, ఆ చేయడానికి మనం ప్రయత్నం చేయండి। అలాగే మనకు భాషాంశాల్లో ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయి, ఏంటి ఆలో కదా, ఆలో మనం చూస్తే ఒకసారి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే అవి చూడొచ్చు, వాటిని ఇందులో మనకి వచ్చేటువంటి ఇంకొక మెయిన్ ప్రశ్న ఏంటంటే, एक शब्द में लिखिए, अनेक शब्दों को एक शब्द में लिखिए कदा, ఎక్కువగా ఇచ్చినటువంటి పదాలను మనం ఒక శబ్దంలో రాయాలి అని ఇచ్చారు। సో కాబట్టి ఆ పదాలను మనం రాయడానికి ప్రయత్నం చేద్దాం, చేస్తారు కదా, ఈ హోంవర్క్ అంతా కూడా మీరు జాగృతగా చేయండి, చేసిన తర్వాత వాటి యొక్క ఆన్సర్స్ ని మనం చూద్దాం। చెప్పండి పిల్లలు, సమాధానం చెప్పండి, ఫస్ట్ అనిచ్చేదికి మొదటి
पैराग्राफ की समाधान चेप्पंडी बूंदे कहां से गिरती है एक्कड़ नुंची बूंदे मन की किंद पड़ती तरुवंसे चिनके कदा बूंदे तरुवंसे चिनसे गिरती है बूंदे एक्कड़ नुंची पड़ती तरुवंसे चिनसे और दूसरा मेघ कैसे बरसते है मेघम एला वर्षिस्तुंदी एला वर्षिस्तुंदना मेघमो झम 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 अंटू वर्षिस्तुंदी इक्कड़ कैसे अने दग्गर मीरु आ कैसे नि तीसेसि एं चेयालि आ प्लेस लो झम 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 अन्नटुवंटि आ पदालनु चेर्स्ते मनकु समाधानं वस्तुंदन्नमाट मेघ झम झम बरसते है मेघ कैसे बरसते है झम झम बरसते है। तीसरा सावन शब्द का अर्थ क्या है बच्चों सावन का अर्थ क्या है श्रावण कदा श्रावण मासम होना सावन का अर्थ सावन है। और चौथा बूंदे कैसे गिरती है बूंदे कदा एला पड़तुन्नाई वर्षप बिंदुवुलु एला पड़तुन्नाई चम 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 कदा ये विधंगा पड़तुन्नाई चम 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 अंटू पड़तुन्नाई। और पांचवा मन के सपने कब जगते है मनसुलो उन्नटुवंटि आ कललु एप्पुडु बयटिकि वस्तायि एप्पुडु बयटिकि वस्तायि नाना दिनके तममे मन के सपने दिनके तममे जगते है अनि आ प्रश्नकि समाधानानि रायालि। अलागे रेंडव पैसेज चूद्दां चूडंडि दूसरा रोम कब सिहर उड़ते है रोमालु एप्पुडु कंपिस्तू बैठक वस्ताई एप्पुडु वस्तायमो रोमालु चूते भूंदोंके भूंदे चूनेसे कदा आ वर्षपु बिंदुवुलु मन यొక్క मनसुनु स्पर्शिंचिनप्पुडु आ यొక్క रोमालु निक्कबुड्चुकुंटू बैठकी वस्ताई। भीतर शब्द का विलोम शब्द क्या है भीतर अंटे अर्थं चेप्पां कदा अंदरनी सो काबट्टी इप्पुडु विलोम शब्दं चेप्पालंटे बाहर विलोम शब्दं बाहर। और धाराये कहा जरती है आ धारलु एक्कड प्रवहिस्तुन्नायमा एक्कड प्रवहिस्तुन्नाय भूमि पैन कदा धरती पर सो इक्कड कूडा कहा अन्न आ यొక్క पदान्नि तीसेसि अक्कड धरती अनि पेडिते మనకు ఆన్సర్ అంత కూడా కరెక్ట్ గా వచ్చేస్తుందన్నమాట దారాయే దరతీప జరతి హై దారాయే దరతీప జరతి హై। और धरती शब्द का अर्थ क्या है धरती शब्द का अर्थ क्या है बच्चों धरती అంటే ఏంటి నాన్న భూమి కదా ఆ ధరతిని ఏమను పిలుస్తాం మనము భూమి అని కూడా పిలుస్తాము కాబట్టి మనకు తెలిసినటువంటి పదము భూమి ధరతి का अर्थ क्या है भूमि। और पांचवा इन पंक्तियों में पुनरुक्त शब्द कौन सा है चपंडी पुनरुक्त शब्द कौन सा है रिमझिम रिमझिम और कन कन त्रुन त्रुन ये तीन पुनरुक्त शब्द कहते हैं। इस कवितांश में हमको ज्यादा है पुनरुक्ति शब्द लेकिन इधर देने वाली ये पद्यांश में हम देखते हैं तो कन कन त्रुण त्रुण रिमझिम रिमझिम ये तीन पुनरुक्ति शब्द है। इंतमंदी करेक्ट राशार ना अन्निटिकी राशारा अंदर राशारने अनुकुंटा उन्ना एंदुकंटे మీకు చాలా మంచిగా అర్థమైపోయింది కదా చాలా మంచిగా అర్థమైపోయి ఉంటది కాబట్టి మీరందరూ కూడా చాలా కరెక్ట్ గా రాసి ఉంటారు అవునా కాబట్టి పిల్లలు మీరు బాగా ఇక అర్థం చేసుకోండి పాఠాన్ని అలాగే ఈ పాఠంలో మనకు ఎక్కువగా ఇందులో మనం ఆ పరీక్షకి కదా మన పబ్లిక్ ఎగ్జామ్ కి మనం ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి అంటే మనం చూస్తే కవి పరిచయం కవి గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే మనకు ఒక రోమన్ లో కవి గురించి
अलागे लेखक परिचय कवि परिचय और लेखक परिचय रेंडि गुरिंचि कूडा अडुगुता उंटारु काबट्टि कवि परिचय अंटे मन पाठ्यपुस्तकंलो उन्नटुवंटि कवितलो उन्न ओक कवि कविता पाठालु उन्नायि कदा पद्य पाठालन्नि వాటికి సంబంధించినటువంటి ఒక కవి గురించి కంపల్సరీగా మనకు క్వశ్చన్ అడుగుతారు కాబట్టి సుమిత్రానందన్ పంత్ గారి గురించి మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్స్లో చాలాసార్లు మనల్ని అడిగేటువంటి ప్రశ్న. తర్వాత ఇందులో మనము ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం ఖచ్చితంగా అని చెప్పలేం, కాకపోతే మన పాఠాలంతా బాగా అర్థం చేసుకుంటే మనకి ఇప్పుడు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అయినా కూడా అడగచ్చు. కాబట్టి ఎక్కడి నుంచి అడిగినా కూడా మనం ఏం చేస్తాం, వాటిని ఖచ్చితంగా మనం రాయడానికి ప్రయత్నం చేస్తాం పిల్లలు. కాబట్టి పాఠాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. అప్పుడు పాఠంలో మనకు ఎటు నుంచి మనకు ప్రశ్నలు అడిగినా కూడా మనం రాయడానికి సిద్ధంగా ఉంటాం. తర్వాత ఈ బరస్తే బాధల కవితను గురించి వర్ణించమని, వర్ష ఋతువులో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించండి అని, లేకపోతే వర్ష ఋతువు గురించి సుమిత్రానందన్ పంత్ గారి యొక్క ఆ ఉద్దేశం ఏంటి, అలాగే వర్షం అన్నది ఆ యొక్క ప్రకృతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ వర్షం పడినప్పుడు ఏవేవి ఎలా పులకించిపోతాయి, ఈ విధంగా ఎన్ని రూపాల్లో అయినా కూడా మనకు వ్యాసరూప ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఈ యొక్క పాఠ్యభాగం నుంచి మనకు ఉందన్నమాట. కాబట్టి పిల్లలు ఈ కవిత యొక్క సారాంశాన్ని మీరు జాగ్రత్తగా ఏం చేయాలి, చదవాలి. అలాగే ఈ సారాంశం రాసేటప్పుడు మనం ఆ కవి లేకపోతే ఆ ప్రశ్నాపత్రంలో అడిగినటువంటి ప్రశ్నను మనం దృష్టిలో పెట్టుకొని రాయాల్సి ఉంటుందన్నమాట. వర్ష ఋతు యొక్క సౌందర్యాన్ని రాయండి అంటే వర్షం పడినప్పుడు ప్రకృతి అంతా కూడా ఏ విధంగా ఉంది, కాబట్టి ఆ ప్రకృతి సౌందర్యాన్ని మనం మన సొంత మాటల్లో వర్ణించాలి. అలాగే కవి యొక్క అభిప్రాయం రాయండి, సుమిత్రానందన్ పంత్ గారి యొక్క అభిప్రాయాన్ని రాయండి అంటే ఆ సుమిత్రానందన్ పంత్ గారు ఆ యొక్క వర్ష ఋతువు పట్ల తన యొక్క అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్పారో దాన్ని రాయడానికి మనం ప్రయత్నము చేయాలన్నమాట. కాబట్టి ప్రశ్నను మనం బాగా చదివి అర్థం చేసుకుంటే ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానాన్ని రాయడానికి వీలుంటుంది పిల్లలు. అలాగే ఇంతవరకు కూడా మనం హోంవర్క్లో చేసాం కదా, గృహకార్యమేహన పద్యాంశ దేకర్ పద్యాంశ కేనీచే ప్రశ్న దియాగయా హై ఉన్ ప్రశ్నకో పద్యమ పడకర్ సమస్కర్ ఔర్ ఆ ఉత్తర్ లిక్నేకి ప్రయాస్కరణ ఏవి అర్ధగ్రాహ్యత ప్రతిక్రియమే ఆయహే. అర్ధగ్రాహ్యత ప్రతిక్రియక అర్ధక్యాహే అర్ధంక గ్రాహీకరణ, అర్ధాన్ని మనం గ్రహించాలా, ప్రతిక్రియ అంటే తిరిగి ఆ యొక్క అర్ధాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏవి అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ ప్రతిక్రియమే ఆతేహే. సో ఎస్సి ప్రకార్ పఠిత్ పద్యాంశు బి దియగయేహై అపఠిత్ పద్యాంశు పఠిత్ గద్యాంశు అపఠిత గద్యాంశు ఈ చార్ ప్రశ్న హమ్కో అర్ధగ్రాహిత ప్రతిక్రియమే దియా గయా హై. సో ఉన్కో హమ్ లిఖనేకి ప్రయాస్ కర్నా. సో ఏ అచ్చిసే లిఖనేకే లియే హమ్ పాఠ్ కో జ్యాదాసే జ్యాదా శ్రద్ధాసే ఉస్ పాఠ్ కో హమ్ సమజ్నా సమజ్నేకే బాద్ లిఖనేకే లియే హమ్ తయారు కర్నా. ఏవి ఈ అర్ధగ్రాహిత ప్రతిక్రియ హై. సో పిల్లలు అర్థమైందే అప్పుడు మీకు బరస్తే బాధల్ పాఠం యొక్క ఉద్దేశము అలాగే పాఠం యొక్క సారాంశము కదా. ఇంకోసారి పాఠం అంతా కూడా నేను ఒక 2 మినిట్స్లో మీకు మళ్ళీ రిపీట్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఈ బరస్తే పాటలు పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే కవిత రచన చేయడము, కవితలో ఉన్నటువంటి సౌందర్యాన్ని మనం తెలుసుకోవడం, అలాగే ప్రకృతి ఎడల సంరక్షణను కలిగి ఉండడం. అలాగే బరస్తే బాధలు అనేది కవితా పాఠము కాబట్టి ఈ కవితా పాఠాన్ని యొక్క భావనలో ఉన్నటువంటి కవితా పాఠం యొక్క భావనలో ఉన్నటువంటి భావాలను బాగా మనం ఉన్నతం చేయము, అలాగే దాని సౌందర్యాన్ని అలాగే ధ్వని సౌమ్యాన్ని అందులో ఉన్నటువంటి ధ్వని సౌమ్యాన్ని కూడా మనం ఏం చేయాలంట దాన్ని గ్రహించాలి. అలాగే కవిత పాఠంలో మనకు అనుప్రాస అలంకారం ఉంది, అనుప్రాస అలంకారం అంటే కూడా మనం తెలుసుకున్నాం. అలాగే లేఖక పరిచయ సుమిత్రానందన్ పంత్ గారు రాశారు, ఆయన 1900 జన్మలియా 1900 జన్మించాడు కదా. ఈయనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చిదంబర అన్నటువంటి కావ్యానికి ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. అలాగే ఈయన ఇంకా చాలా గ్రంథాలు రాశాడు, వీణా గ్రంథి పల్లో గుంజన్ యుగాంత్ గ్రామ్య స్వర్ణకిరణ్ కళా ఔర్ భోడా చాంద్ ఔర్ చిదంబర ఇంకా నిదాన్
ఎప్పుడైనా చనిపోయాడు కదా 1977 కదా 1977లో ఈయన చనిపోయారన్నమాట తర్వాత విషయ ప్రవేశం మనం చూస్తే కదా విషయ ప్రవేశం అన్నది అందరికీ చాలా ఈ యొక్క వర్ష ఋతువు అన్నది అందరికీ చాలా ప్రియమైనటువంటి ఋతువు ఇందులో మనుషులకి పశువులకి పక్షులకి కదా జంతువులకి ఇదంతా కూడా చాలా ఆనందకరమైనటువంటి ఋతువు అందరూ కూడా ఆనందపడతారు ఇందులో మనకు నాలుగు పద్యాలు ఇచ్చారు కదా మొదటి పద్యంలో ఏముంది వర్షం యొక్క వర్ణన వర్షం మేఘాల నుంచి జంజం అని పడుతుంది ఆ పన్నటువంటి వర్షపు బిందువులు ఆ యొక్క చెట్టు ఆకుల మీద పడి కదా చెంచెం అంటూ కిందికి పడతాయి అలాగే ఆ యొక్క మేఘం యొక్క హృదయంలో నుంచి బిజిలా నది బయటికి వస్తుంది సభి ప్రాణి యొక్క హర్షిహై కదా మేండక్ తర్వాత మోరు చాతక్ పక్షి సోన్ బాలక్ ఇవన్నీ కూడా ఏ విధంగా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తాయి మూడో పద్యంలో వర్ష బిందువుల యొక్క స్పర్శ చేత ఏమేమి పులకిస్తాయో కవి చెప్పాడు అలాగే నాలుగో పద్యంలో కవి తన యొక్క అభిప్రాయాన్ని చెప్తూ ఇట్లాంటి శ్రావణ మాసం మళ్ళీ మళ్ళీ రావాలి మనస్సును ఆనందింపజేసేటువంటి శ్రావణ మాసం మళ్ళీ మళ్ళీ రావాలని కవి కోరుకున్నాడు పిల్లలు ఇది మన పాఠం యొక్క సారాంశము కాబట్టి ఈ పాఠం మీరు బాగా అర్థం చేసుకోండి అర్థం చేసుకుని ఇచ్చిన ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం రాయడానికి ప్రయత్నం చేస్తారని నేను భావిస్తున్నాను మీకు బాగా అర్థమైందని కూడా నేను భావిస్తా ఉన్నాను కాబట్టి మీకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ